బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్లంటే రాబే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అలాగే దాంతో పాటు ఈ రోజు శుభముహూర్తం గురించి కూడా తెలుసుకుందాం కార్తీక మాసం కృష్ణపక్షం ఈ రోజు దశమి తిథి మార్నింగ్ వరకు ఉండబోతుంది దాని తర్వాత ఏకాదశి తిథి మొదలవుతుంది అలాగే దాంతో పాటు ఈ రోజు నక్షత్రం ఉత్తర పాలుగుని నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు కన్యా రాశి లోపల ఉండబోతున్నాడు చంద్రుడు కన్యా రాశి అదే రకంగా నక్షత్రం ఉత్తర పాలుగుని నక్షత్రం ఈ రోజు శనివారం శనివారం ఉత్తర పాలుగుని నక్షత్రం తండ్రి అలాగే కొడుకు సంబంధం ఈ రోజు ఉండడం వల్ల ముఖ్యంగా ప్రభుత్వ సంబంధం ఏదైనా వ్యవహారం కనుకోవట్లయితే ఆ వ్యవహారంలో కొద్దిగా కొన్ని విషయాల లోపల ఈరోజు కొందరికి ఇబ్బంది కలగబోతుంది ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉందో ఏ రాశి వారికి బాగుంది తెలుసుకుందాం దానికన్నా ముందు శుభముహూర్తం కనుక చూసుకున్నది ఈరోజు మార్నింగ్ 11:35 నుంచి అలా 12:27 వరకు శుభముహూర్తం ఉండబోతుంది ఏదైనా వస్తువు కొనాలి తెచ్చుకోవాలి ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయకాలం లోపల పెట్టుకొని బాగుంటారు రాశి ఫలాలు చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నది ఈరోజు ఈ రాశుల వారికి కొన్ని విషయాల లోపల చాలా బాగానే కనబడబోతుంది మనసు పైన కొద్ది నియంత్రణ పెట్టుకోండి అతి తొందరపాటు ఎలాంటి విషయంలో చేయకండి వాణి పైన నియంత్రణ పెట్టుకోండి ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో కుటుంబ సమస్యలు మీకు ఈరోజు ఎక్కువ ఎదురవుతుంటాయి దానివల్ల ఏంటంటే మనసులో కొద్దిగా లేనిపోని ఆందోళన మీతో పాటు ఈరోజు ఎక్కువగానే కనబడబోతుంది అనుకున్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి కాన్ఫిడెన్స్ కొద్దిగా తగ్గుతుంటుంది కానీ భయపడకండి మరుసటి రోజున మన కోసమే రోజు ఉండబోతుంది ఈరోజు ముఖ్యంగా హనుమాన్ చాలీస 5 సార్లు చదువుకోండి బాగుంటారు వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నది ఈరోజు ఈ రాశుల వారికి నిన్నటి కంటే ఈరోజు కొద్ది బాగా అని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే అడుగు ముందుకు వేస్తున్నారో చాలా బాగుంది ప్రయత్నపూర్వకంగా చాలా గట్టిగా ముందుకెళ్తున్నారు చాలా అద్భుతమైన విషయం దాంతోపాటు ఈరోజు ఏంటంటే ముఖ్యంగా దేవగురు బృహస్పతి సంబంధం చంద్రునితో ఉండడం వల్ల ముఖ్యంగా ఈరోజు గురు ఆశస్సుల వల్ల కావచ్చు లేకపోతే గతం చూసుకున్న మీరు మంచి పైన వల్ల కావచ్చు ఈరోజు కన్యా రాశి వృషభ రాశి మకర రాశి వారికి బాగుంటుంది అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటుంది అదే రకంగా ఈరోజు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా కూడా కొద్దిగా ఆలోచించండి దాని ప్రణాళిక మీరు ముందుగానే నిర్మితం చేసుకోండి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు కుదిరితే సాయంత్రం సమయకాలం లోపల పీపల వృక్షకి అంటే రాగి చెట్టుకి 108 ప్రదక్షిణ ఖచ్చితంగా చేయండి బాగుంటారు మిథునరాశి తులరాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశుల వారికి కొన్ని విషయాలు చాలా బాగుండబోతుంది వర్క్లో కొద్దిగా ఈరోజు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా అయోమయంగా ఈరోజు ఉండబోతుంది మిథున రాశి అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా ఈరోజు మనసు పైన ఎక్కువ నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇలాంటి విషయంలో ఎక్కువ ఆలోచించడం కన్నా కొద్దిగా మనసు నియంత్రణ పెట్టుకుంటే అన్ని సరిగానే జరుగుతాయి తులారాశి వారికి ఈరోజు మామూలుగానే ఉండి తీరుద్ది తులారాశి ముఖ్యంగా ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన ఎక్కువ కలుగుతుంటుంది గతంలో చేసిన కొన్ని కర్మల వల్ల కొద్దిగా ఈరోజు తప్పుడు వ్యవహారాలు మీతో పాటు జరుగుతుంటాయి ఇలాంటి విషయంలో ఈరోజు రహస్యాల గురించి బయట చెప్పుకోకండి మిథున రాశి తులారాశి కుంభరాశి వారు కొద్దిగా ఈరోజు మనసు పైన నియంత్రణ పెట్టుకోండి మనసులో ఉన్న మాట ఎంత రహస్యంగా పెట్టుకుంటే అంత ఈరోజు మీరు బాగుండి తీరుతారు మిథునరాశి తులారాశి కుంభరాశి వారు ఈరోజు మార్నింగ్ విష్ణు సహస్రనామం అలాగే శ్రీ సూక్తాన్ని చదువుకోండి బాగుంటారు కర్కాటక రాశి వృశ్చిక రాశి అదే రకంగా మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశుల వారికి అనుకున్న పని సక్రమంగా పూర్తి అయి తీరుతుంటారు అదే రకంగా ధనలాభం కలగబోతుంది ఏదైనా పని సగంలో ఆగిపోయినట్లయితే ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి కొత్త కొత్త పరిచయాలు ఈరోజు కలగబోతుంది దాంతోపాటు ఈరోజు ఒక వ్యక్తితో పాటు సంబంధం కలవడం వల్ల ఈరోజు కొద్దిగా పదవి వృద్ధింపు గౌరవం ఖచ్చితంగా కలిగి తీరుద్ది కర్కాటక రాశి అలాగే మీన రాశి వారు కొద్దిగా ఆధ్యాత్మిక క్షేత్రం లోపల చాలా గట్టిగా బలంగా కనబడుతుంది వృశ్చిక రాశి వారు ఈరోజు కొద్దిగా అహంకారం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి అహంకారం పైన నియంత్రణ పెట్టుకోండి అన్ని నేనే అని ఎలాంటి విషయంలో ముందుకెళ్ళకండి ఈరోజు బాగుండడం వల్ల కొద్దిగా మనసు సక్రమంగా ఉండడం వల్ల అంతా నేనే అంటుంటారు మన తర్వాత రోజు మనదే రాబోతుంది అది కూడా ఆలోచించండి ఈరోజు కర్క వృశ్చిక అలాగే మీన రాశి వారు హనుమాన్ చాలీసా అలాగే విష్ణు సహస్రనామం చదువుకోండి బాగుంటారు
మేష రాశి నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్కరి రోజు చేయాల్సిన పని ఏంటంటే ఛాయాదానం ఖచ్చితంగా చేయండి. ఛాయాదానం చేసినట్లయితే అనుకున్న పనులు ఖచ్చితంగా ముందు ముందుకు నెరవేరుతుంటాయి. శ్రీమాత్ర నమః.